హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి క్లాస్ టెన్ సెవెంత్ లెసన్ కోఆర్డినేట్ జామెంట్రీ నుండి ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటి ట్రై సెక్షనల్ పాయింట్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ అయితే ఈ వీడియోగా మనం కంప్లీట్ చేసుకుందాం సో వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్టు దీనికి ముందు నేను సెక్షన్ ఫార్ములా సంబంధించి ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే ఏంటంటే ద పాయింట్స్ విచ్ డివైడ్ ఏ లైన్ సెగ్మెంట్ ఇంటూ త్రీ ఈక్వల్ పార్ట్స్ ఆర్ ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుంటే ఆ లైన్ సెగ్మెంట్ని త్రీ ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ని మనము ట్రై సెక్షనల్ పాయింట్స్ అని అంటాము ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను ఏబి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ఏబి అనే లైన్ సెగ్మెంట్ తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ లైన్ సెగ్మెంట్ ఈ విధంగా ఉంటుంది ఏబి దీన్ని త్రీ ఈక్వల్ పార్ట్స్ చేయమని అడిగాను మిమ్మల్ని అప్పుడు మీరు ఏం చేస్తారండి సో ఇక్కడికి అంటే ఇదొక పార్టు ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ అంటే లైన్ సెగ్మెంట్ని త్రీగా త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసేశారు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంటు త్రీ ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఈ పాయింట్ ఈ పాయింటే కదా ఈ టూ పాయింట్స్ పెట్టకపోతే అది త్రీ ఈక్వల్ పార్ట్స్ అవుతుందా అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ సో అంటే ఈ ఏబి అనే లైన్ సెగ్మెంటు త్రీ ఈక్వల్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ ఏంటండి పి అండ్ క్యూ సో ఫ్రమ్ ఫిగర్ అండ్ ఈ డైగ్రామ్ నుంచి పి అండ్ క్యూ ఆర్ ద ట్రై సెక్షన్ పాయింట్స్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగా మనం ఒక ఎగ్జాంపుల్ బట్టో లేదో ఒక ఒక డైగ్రామ్ బట్టో మనం డెఫినేషన్ గుర్తుపెట్టుకోగండి అంతే కానీ ఆ డెఫినేషన్ చాలా మంది ఏం చేస్తామంటే బై హార్ట్ చేస్తూ ఉంటాం అర్థం కాకపోతే అంతేనా కాదు మీకైనా కాదు నేను కూడా అంతే అది అర్థం కాకపోతే బైహాట్ చేస్తాం బట్ అది మ్యాక్సిమం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఒక డయాగ్రామ్ ప్రకారంగానో లేదా ఒక ఎగ్జాంపుల్ ప్రకారం గానో అంటే మన లైఫ్లో ఏదైనా చిన్న ఎగ్జాంపుల్స్ ప్రకారం గానో అది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఓకేనండి సో ఇది ఈజీ కదా చాలా ఈజీ ట్రై సెక్షన్ ట్రై అంటే త్రీ అనేది గుర్తుపెట్టుకోండి ట్రై అంటే త్రీ అంటే ఒక లైన్ సెగ్మెంట్ని త్రీ ఏక్వ పార్ట్స్ చేయడానికి గల కారణమైన పాయింట్స్ని ట్రై సెక్షన్ పాయింట్స్ అని అంటాం అంటే ఇప్పుడు ఈ ఫిగర్ ప్రకారము ట్రై సెక్షన్ పాయింట్స్ అని వేటిని అంటామండి పీ అండ్ క్యూ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి ఫోర్టీన్ అయితే సాల్వ్ చేద్దామండి అందులో ట్రై సెక్షన్ పాయింట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఉంది సో ఇదైతే నోట్ చేసుకోండి దాని తర్వాత ఎగ్జాంపుల్ ఫోర్టీన్ అయితే నోట్ చేద్దాము సారీ డిస్కస్ చేద్దాము అండ్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది మీకు అడిగితే ఎయిట్ మార్క్స్ కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంది ఎయిట్ మార్క్స్కి అడగచ్చు మేబీ ఎందుకంటే కొంచెం లెంతి ప్రాబ్లం ఇది ఓకేనండి సో ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీకు ట్రైసెక్షనల్ పాయింట్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగానేది చాలా ఈజీగా అయితే తెలుస్తుంది ప్రాబ్లం అనేది కొంచెం లెంతి తప్ప కష్టం అయితే కాదు సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అదేంటి ట్రైసెక్షన్ పాయింట్స్ అన్నావు కదా అంటే పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అన్న ట్రైసెక్షన్ పాయింట్స్ అన్నా ఒకటే ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఏ టూ కామా మైనస్ టూ అండ్ బి మైనస్ సెవెన్ కామా ఫోర్ అంటే ఏబి అనే లైన్ సెగ్మెంటు త్రీ ఏక్వ్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ అనగానే మీకు గుర్తు ఒక లైన్ సెగ్మెంట్ మూడు ఏక్వ్ పార్ట్స్ అవ్వడానికి గల కారణమైన పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈ ప నేను అండర్లైన్ చేసిన పార్ట్ అండర్లైన్ చేసింది మీకు చదివినప్పుడు అలా అది గుర్తు కావాలి ఓకేనా ఫ్రెండ్స్ సో లైన్ సెగ్మెంట్ ఇచ్చేసారు టూ పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ కూడా ఇచ్చేశారు జాగ్రత్తగా చూడండి జస్ట్ మీకు అర్థమయ్యేగా రాశాను లెట్ పి అండ్ క్యూ ఆర్ ద ట్రై సెక్షనల్ పాయింట్స్ అంటే ఈ డైగ్రామ్ ప్రకారం పి అండ్ క్యూ ఆర్ ద ట్రై సెక్షనల్ పాయింట్స్ అని నేను నేను అనుకున్నాను నౌ వీ హ్యావ్ టు ఫైండ్ నౌ వీ హ్యావ్ టు ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పి అండ్ క్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ ది పి అండ్ క్యూ కోఆర్డినేట్స్ అంటే ఏంటండి అంటే పిఆఫ్ ఈ విధంగా రాస్తాం కదా ఎక్స్ కామా వై ఇవి మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాలి ఇవే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ అన్నాడు కాబట్టి పి అండ్ క్యూ యొక్క కోఆర్డినేట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి గివెన్ ఏ టూ కామా మైనస్ టూ అండ్ బి మైనస్ సెవెన్ కమా ఫోర్ ఓకే ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఈ డయాగ్రామ్ని ఫ్రమ్ ద డయాగ్రామ్ పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో వన్ ఇస్ట్ టూ పిడివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో వన్ ఇస్ట్ టూ ఎలా రాసావు అంటే ఈ డైగ్రామ్ ఇక్కడ రాస్తున్నాను ఒకసారి ఏ బి పి ప్రస్తుతానికి క్యూ గేదని అనుకుందాం ప్రస్తుతానికి క్యూగ ఏదని అనుకుందాం మన గోల్ ఏంటి పీ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ క్యూ యొక్క కోఆర్డినెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ప్రస్తుతానికి క్యూగా ఏదని అనుకున్నాము ఫ్రెండ్స్ ఈ డయాగ్రామ్ చూసిన వెంటనే మీకు సెక్షన్ ఫాగ్మా గుర్తు కావాలండి ఒక లైన్ సెగ్మెంటు ఒక పాయింట్ని ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది ఏ కోఆర్డినేట్స్ ఉన్నాయి బి కోఆర్డినేట్స్ ఉన్నాయి మనం ఈ పి యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే మనం ఆ ఫాగ్మా యూజ్ అవుతుంది బట్ రేషియో కూడా తెలిసి ఉండాలి వీటి యొక్క కోఆర్డినేట్స్ తెలిసినా కానీ రేషియోస్ కూడా తెలిసి ఉండాలి కదండి ఎం వన్ ఈస్ టూ ఎం టూ రేషియో నీకు తెలిస్తేనే ఆ ఫార్మే యూజ్ చేయగలుగుతావు బట్ మా రేషియో నేను ఎలా వన్ ఈస్టు టూ అని వేసేసాను అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ పి ఈ మూడు పార్ట్స్ ఈక్వల్ లెంత్గా ఉంటాయి అవునా అంటే ఏ నుంచి పీకి ఎంత దూరం ఉందో పి నుంచి క్యూకి అంతే దూరం ఉంటుంది క్యూ నుంచి బీకి అంతే దూరం ఉంటుంది ఎందుకంటే అంటే త్రీ ఈక్వల్ పార్ట్స్ అని అన్నాం కదా అంటే ఈ పార్ట్ ఎంత అయితే ఉంటుందో ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఈ పార్ట్ని కే అని అనుకుంటే ఈ పార్ట్ కూడా ఎంత అవుతుందండి కే అవుతుంది ఈ పార్ట్ కూడా కే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కే అంటే అక్కడ నథింగ్ కే ఈజ్ నథింగ్ బట్ ఏ లెంత్ ఓకేనండి ఇప్పుడు క్యూ ఏదని అనుకోమన్నాను మిమ్మల్ని అది ఇక్కడ వేసాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కే అని మనకు తెలుసు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అవుతుందండి కే ప్లస్ కే టూ కే అంతే అంటే ఈ పిఎన్ఏ అనే పాయింట్ ఈ ఏబి అనే లైన్ సెగ్మెంట్ని వన్ ఈస్ట్ టూ రేషియోగా కట్ చేసింది కట్ కాదు డివైడ్ చేసింది ఓకేనా ఫ్రెండ్స్ అంటే దాన్ని బట్టి ఎం వన్ టు ఎం టూ ఎంత అవ్వాలండి వన్ ఈస్ట్ టూ అవ్వాలి అంటే మనం డైరెక్ట్గా ఎంవన్ ఈక్వల్ టు టూ సారీ ఎంవన్ ఈక్వల్ టు వన్ ఎం టూ ఈక్వల్ టు టూ తీసేసుకోవచ్చు ఓకేనండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒకసారి అర్థం కాకపోతే మరి బ్యాక్ వచ్చి చూడండి ఏమీ లేదండి జస్ట్ ఈ పాయింట్ క్యూ లేదని అనుకుంటాము ఈ రేషియో సెలెక్ట్ చేసుకుంటాం అంతే ఓకేనండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రేషియో సెలెక్ట్ చేసినప్పుడు రేషియో అంటే ఈ పాయింట్ ఇక్కడ నుంచి అంటే కే అనేది ఒక వంతు అని అనుకున్నాం వంతు నేను ఒక ఒకటి వన్ అనేది వాల్యూ అంటలేదు ఇది ఒక వంతు అయితే ఇది రెండు వంతుగా అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఎంత అనేది ఇప్పుడు సపోజ్ ఇది ఫోర్ అయితే ఇప్పుడు ఇది ఎంత అవ్వచ్చు చెప్పండి నాకు ఇది ఫోరు అంటే ఇది ఎంత అవ్వచ్చు ఎయిట్ అవ్వాలి కంపల్సరీగా లేదు ఇది ఇప్పుడు ఫైవ్ ఇది ఎంత అవ్వచ్చు టెన్ అంటే చూసారా ఇది ఒక వంతు ఉంటే ఇది రెండు వంతు ఉంటుంది అని మనం అనుకోవాలి రేషియో తీసుకున్నప్పుడు డైరెక్ట్గా ఎం వన్ ఈక్వల్ టు వన్ ఎం టూ ఈక్వల్ టు టూ తీసుకోవచ్చు మనం అర్థం చేసుకోవడం మనం అర్థం చేసుకునే విధానం మాత్రం అలాగా ఇది అహా ఇది వన్ యూనిట్ లెంత్ ఇది టూ యూనిట్ లెంత్ అని అర్థం చేసుకోకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఒక వంతు ఉంటే ఇది రెండు వంతు ఉంటుంది నేను సెక్షన్ ఫార్మ్గా చెప్పేటప్పుడు కూడా చెప్పానండి ఓకేనండి అది మీరు ఒకసారి మాకు గుర్తుపెట్టుకోవాలి సో మీరు ఇక్కడ వరకు చాలా నీట్గా అయితే నోట్ చేసుకోండి ఇది ఏమీ అవసరం లేదు నేను మీకు అద్దవడం కోసం చెప్పాను అంతే ఇవేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ సేమ్ ఇదంతా నోట్ చేసుకోండి ఈ డయగ్రామ్ మాత్రం కంపల్సరీగా వేయండి ఫ్రెండ్స్ ఎగ్జామ్గా ఓకేనండి మీకు టెక్స్ట్ బుక్లో టెక్స్ట్ బుక్ ఇది ఒకటే ఇచ్చారు బట్ ఇది కూడా వేయండి ఇంకా క్లారిటీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రమ్ ద డైగ్రామ్ పీ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో వన్ ఇస్టు టూ సో ఇది వేసుకు ఇక్కడ వర్క్ రాసుకొని ఇది వేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏమీ లేదండి రేషియో వచ్చేసింది కోఆర్డినేట్స్ ఉన్నాయి సెక్షన్ ఫాగ్గా వచ్చేసి ఫైండ్ అవుట్ చేసేద్దాం కోఆర్డినేట్స్ ఆఫ్ ది పి ఓకే ఫ్రెండ్స్ ఇది రాసుకున్నప్పుడు అంటే ఇందాక ఇక్కడ వరకు రాసుకోమని చెప్పాను కదా ఒక నిమిషం సో ఇక్కడ వరకు రాసుకోమని చెప్పాను కదా దీని తర్వాత ఇది కూడా రాసుకోండి అంటే ఒక అని జస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పి ఈజ్ ఎక్స్ కామ వై అంటే మనం ఇప్పుడు పి యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టాలి కదా దాని యొక్క కోఆర్డినేట్స్ ఏంటో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ కామ వై అని అనుకుంటున్నాను సో అకార్డింగ్ టు ద సెక్షన్ ఫార్మ్గా ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వ టూ అంటే డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఈక్వై టూ ఇదే కదండి ఇది మనకి క్వశ్చన్ పరంగా ఇది ఫార్ములా పరంగా ఓకేనా ఫ్రెండ్స్ సో అది మీకు అది క్లారిటీ ఉండగా అండి చాలామంది ఫార్ములా వేస్తారు జస్ట్ ఈక్వల్ సింబల్ కూడా పెట్టరు అది రాంగ్ దట్ ఈస్ ద మీనింగ్ లెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఏదో ఒక రైటింగ్ పార్ట్ అన్న రాయాలి లేదంటే ఈ విధంగా కాయ్యాలి ఓకేనా అండి సో జస్ట్ ఏమి లేదండి సబ్స్టిట్యూషను ఎం వన్ అంటే వన్ ఎం ఎక్స్ టూ అంటే ఇంకో దీని ప్రకారం ఎక్కడి నుంచి నేను తీసుకున్నాను ఎక్స్ టూ అంటే ఏమవుతుందండి మైనస్ సెవెన్ సో మైనస్ సెవెన్ ప్లస్ ఎం టూ అంటే టూ అంటే ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా తీసుకుంటాం కదా ఎం వన్ ఈక్వల్ టు వన్ ఎం టూ ఈక్వల్ టు టూ తీసుకుంటాం కదా సో ఆ విధంగా ఎం టూ ఈక్వల్ టు టూ ఇంటూ ఎక్స్ వన్ అంటే టూ సో టూ ఇంటూ టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అంటే వన్ ప్లస్ టూ కామా ఎం వన్ ఇంటూ వై టూ ఎం వన్ అంటే వన్ వై టూ అంటే ఫోర్ జస్ట్ మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నీకు చెప్పట్లేదు సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి వాల్యూ మైనస్ సెవెన్ ప్లస్ ఫోర్ కామా వన్ ఇంటూ ఫోర్ ఫోర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ టూ ఇంటూ టూ ఫోర్ ఓకే నా ఫ్రెండ్స్ సో ఇక్కడ వరకు అయితే నోట్ చేసుకోండి సో ఓకే ఇప్పుడు ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ ప్లస్ ఫోర్ అంటే మైనస్ త్రీ మైనస్ త్రీ బై త్రీ అంటే మైనస్ వన్ కామా ఫోర్ మైనస్ ఫోర్ జీరో జీరో బై త్రీ అంటే జీరో సో దే ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పీ ఈజ్ మైనస్ వన్ కామా జీరో ఓకేనండి మనకి పీ యొక్క కోఆర్డినేట్స్ తెలిసిపోయాయి బట్ క్యూ యొక్క కోఆర్డినేట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇక్కడ వర్క్ అయితే నోట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్యూ యొక్క కోఆర్డినేట్స్ అంటే ట్రై సెక్షన్ పాయింట్స్ ఒక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ తెలిసిపోయిన తర్వాత ఇంకొక పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టడానికి మళ్ళీ టూ ప్రాసెస్ అయితే ఉంటాయి మనం ఏదో సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనండి ఫస్ట్ నేను ఇక్కడ చెప్పింది చెప్పేస్తాను ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఇంకో ప్రాసెస్ కూడా అంటే నేను చేసి చూపించను కానీ అలా చేయగానే చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేసుకోండి బట్ కంపేర్ టు సెకండ్ ప్రాసెస్ ఇది ఈజీ ఓకేనా ఫ్రెండ్స్ అది వేరే ప్రాసెస్ ఏం కాదండి మనం పీని ఎలా కనిపెడతామో క్యూని కూడా అలాగే కనిపెడతాం ఓకేనండి కాకపోతే అది కొంచెం లెంత్ కంపేర్ టు దిస్ ఇదైతే ఇంక ఈజీగా వచ్చేస్తుంది అందుకని చెప్పి అంతే అది కూడా చెప్తాను కానీ బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ పి అనేది సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేయండి ఆ తర్వాత ఇంకొక పాయింట్ అనేది మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసి త్వరగా అయిపోద్ది అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఇందాక వరకు అయిపోయింది కదండి ఇప్పుడు మనం కోఆర్డినేట్స్ క్యూ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ డైగ్రామ్ డ్రా చేయండి ఈ విధంగా దాని కింద ఏ బి పీ యొక్క కోఆర్డినేట్స్ నాకు తెలిసింది కదా అందుకని చెప్పి ఇక్కడ వేశాను ఇక్కడ క్యూ యొక్క కోఆర్డినేట్స్ నాకు కావాలి క్లియర్లీ ఫ్రమ్ ద డైగ్రామ్ క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ ఏ లేదని అనుకుందాం ఇక్కడ క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ ఓకేనా ఫ్రెండ్స్ అంటే మిడ్ పాయింట్ అని ఎవరు చెప్తున్నావు అని అడగొచ్చు మీరు ఇక్కడ ఇందాకే మనం చెప్పుకున్నామండి ఈ లెంత్స్ అనేవి సేమ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో ఈ పార్ట్ ఎంత అయితే ఉంటుందో ఈ పార్ట్ అంతే ఉంటుంది ఈ పార్ట్ కూడా అంతే ఉంటుంది అంటే ఈ క్యూ అనేది ఈ పీ నుంచి ఎంత దూరంలో అయితే ఉందో ఈ క్యూ అనేది ఈ బీ నుంచి కూడా అంతే దూరం ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా మిడుగుకుంది ఎలా చెప్తున్నాం మనం డెఫినేషన్ ప్రకారం ట్రై సెక్షన్ పాయింట్స్ అంటే ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఈగెంతు ఈ ఈ ఈగను సేమ్ అని చెప్పుకున్నాం కాబట్టి నేను చెప్తున్నాను క్యూ అనేది పీ నుంచి ఎంత దూరంగా అయితే ఉందో బీ నుంచి కూడా అంతే దూరంగా ఉంది సో ఎగ్జాక్ట్గా మిడుగుకుంది సో అందుకని చెప్పి క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ కంపల్సరీ పాయింట్ రాయగండి ఈ పాయింట్ రాయకుండా మనం ఇది చేయడం కుదరదు ఓకేనా అండి సో క్యూ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ అని అనుకున్నాము పీ యొక్క కోఆర్డినేట్స్ ఉన్నాయి బి యొక్క కోఆర్డినేట్స్ ఉన్నాయి మిడ్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయగ అన్నది కూడా నేను దీని ముందు వీడియోగా అయితే చెప్పాను అది సెక్షన్ ఫార్ములా వీడియో చేసినప్పుడు చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ అది ఒకసారి చూస్తే మీకు ఇంకా క్లారిటీ అయితే ఉంటుంది ఓకే మనం క్యూ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా డైరెక్ట్గా నేను చెప్పానండి చాలా డైరెక్ట్గా మిడ్ పాయింట్ అని చెప్పి ఫార్ములా వేసేసి అంటే కొంచెం కన్ఫ్యూజ్గా కాకుండా కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా చేద్దాం ఓకేనా అందుకని చెప్పి ఇవన్నీ రాస్తున్నాం మనం జనరల్గా ఏం చేస్తామండి ఆ మిడ్ పాయింట్ ఈ ఫార్మే గుర్తు వస్తుంది అవి అన్ని తీసుకొచ్చి ఎందుకు సబ్స్టిట్యూట్ చేసేద్దాం అయిపోయింది ఎక్కువ వేసేస్తాం సో అలా వేస్తే తప్పని కాదు బట్ అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కరెక్షన్ చేసే వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు ప్రతి పాయింట్ ఒక ఆశకు అనుకోండి నీట్గా ఉంటుంది అంతే నేను చాలా సాగు చెప్పాను ఇప్పటికే ఓకేనా ఫ్రెండ్స్ సో లెట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద క్యూఈస్ క్యాప్టెక్ ఎక్స్కామా క్యాప్టెక్ వయ్యూ నాకు తెలియదు కదా దీన్ని కనిపెట్టాలి కదా అందుకని చెప్పి ఎక్స్కామా వయ్యి అని అనుకుంటున్నాను మాకు ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ మీ ముందు వాడిసాను కదా పీకి అందుకని చెప్పి ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ కామా క్యాప్టగ్ వై అని అనుకుంటున్నాను దేర్ ఫోర్ క్యాప్టగ్ ఎక్స్ కామా క్యాప్టగ్ వై ఈజ్ ఈక్వల్ టూ ఏమవుతుందండి దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ అని అనుకున్నాం మిడ్ పాయింట్ అనేది మనకి క్వశ్చన్ ప్రకారం తెలిసింది మరి ఫార్ములా ప్రకారం ఏంటి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ సో అదండిటిని ఎక్కువగా చేసుకున్నాను ఇంకోటి మీకు ఇంకా డౌట్ ఉంటే మరి మీకోసం కూడా ఎక్కువం కింద అంటే ఏ లేదని అనుకుందాం ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి పీ బి క్యూ ఇస్ ద మిడ్ పాయింట్ ఇప్పుడు క్లారిటీగా ఉంది కదా ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ వన్ వై వన్ మాకు ముందు కూడా వాడేస్తాం కదా ఫార్మాగా అడగచ్చు సో మళ్ళీ నువ్వు ఇక్కడ సెపరేట్గా డయగ్రామ్ వేసావు కదా ఇక్కడ చూపిస్తున్నావు కదా ప్రాబ్లమ్ ఏమీ లేదు ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదిగోండి ఎక్స్ కామ వై ఈక్వల్ టు ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామ వై వన్ ప్లస్ వై టూ బై టూ ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వల్ టూ సేమ్ అండి ఇంక ఎక్స్ వన్ అంటే మైనస్ వన్ వై ఎక్స్ టూ అంటే సెవెన్ మైనస్ సెవెన్ బై టూ కామ వై వన్ అంటే జీరో వై టూ అంటే ఫోర్ ఇక్కడ మనం చేసే తప్పు ఏంటంటే ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఉన్నాయి కదా సో ఫస్ట్గా మనం అనుకున్నాం కదా పీ యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టినప్పుడు అందుగా ఉన్న ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ టూ వేయకూడదండి అక్కడ వేరు ఇక్కడ నేను అందుకనే మళ్ళీ సెపరేట్గా బొమ్మ వేసాను మీకు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ టూ దీన్ని ఇవే ఇయ్యాలి ఓకేనా ఫ్రెండ్స్ అదండి ఇన్ని చెప్తున్నావు ఏదో మాకు కన్ఫ్యూజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాం అని అనుకోవద్దండి మీకు ఎక్కడ ఎక్కడ ఏ చోట కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసమే నేను ఇది చెప్తున్నాను ఇవన్నీ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకేం లేదంటే సబ్సిట్యూస్ మైనస్ వన్ మైనస్ సెవెన్ మైనస్ ఎయిట్ బై టూ జీరో ప్లస్ ఫోర్ బై టూ అంటే ఫోర్ బై టూ సో మైనస్ ఎయిట్ బై టూ అంటే మైనస్ ఫోర్ ఫోర్ బై టూ అంటే టూ సో ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ కామ టూ సో కోఆర్డినేట్స్ ఆఫ్ ది క్యూ ఈజ్ మైనస్ ఫోర్ కామ మైనస్ టూ సో చివరిలో ఒక్క చిన్న ఒక్క లైన్ సెంటెన్స్ ఉంది అది కూడా నేను చెప్తాను ఇక్కడ వరకు అయితే రాసుకోండి సో ఇక్కడ కంక్లూషన్ చిన్నదండి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది ట్రై సెక్షన్ పాయింట్స్ లేదా పాయింట్స్ ఆఫ్ ట్రై సెక్షన్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ ఆర్ అని చెప్పి మీకు వచ్చిన పాయింట్స్ అయితే రాసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మరి నేను ఇంకొక ప్రాసెస్ చెప్తాను కదా అది అదేంటండి చూడండి ఈజీయే జస్ట్ మావి చెప్పేస్తాను పి క్యూ బి ఉన్నాయి కదా పి ఏదని అనుకోండి అప్పుడు మీకు ఏమి రాయచ్చు క్యూ డివైడ్స్ క్యూ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఇందాక రేషియో ఎంత అవుతుందండి టూ ఈస్ట్ వన్ అవుతుంది అదే అయితే వన్ ఈస్ట్ టూ ఎందుకంటే ఇక్కడ ఒక పార్ట్ ఇటు సైడ్ నుంచి టూ పార్ట్స్ ఇక్కడ మరి క్యూకి అయితే ఇటు సైడ్ నుంచి టూ పార్ట్స్ అంటే టూ కే ఇటు సైడ్ నుంచి కే మీరు రేషియో కడితే టూ ఈస్టు వన్ మళ్ళీ అగైన్ ఏ కోఆర్డినేట్స్ మీకు తెలుసు డి కోఆర్డినేట్స్ తెలుసు క్యూ యొక్క కోఆర్డినెట్స్ కావాలి యూజింగ్ సెక్షన్ ఫార్మ్ యూజ్ చేసి మనం సెక్షన్ ఫార్మ్ యూజ్ చేసి కనిపెడితే మీకు ఇది వచ్చేస్తుంది ఓకేనండి బట్ దిస్ ఈజ్ కొంచెం వెంతి మీకుగా మిడ్ పాయింట్ అని చెప్పి రాస్తే ఈజీగా అయిపోద్ది అందుకని చెప్పి నేను చెప్పగలదు ఓకేనా ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో అయితే మీకు ఏదైతే చేశాడు మీకు ఇది చేసినా ఒకటే వస్తుంది మిడ్ పాయింట్ అని కూడా చేసినా ఒకటే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టచ్చు లేదా ఇన్స్టాగ్రామ్గా మెసేజ్ చేయండి అండ్ మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ బ్రదర్స్ సిస్టర్స్ మీ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా సో వాళ్ళకు కూడా మన ఛానల్ సజెస్ట్ చేయండి ఎందుకంటే వాళ్ళకి సజెస్ట్ అలా మీరు సజెషన్స్ చేస్తూ ఉంటేనే మన ఛానల్ ఉంది అని కొత్త వాళ్ళకి తెలుస్తుంది సో దట్ నాకు కూడా కొంచెం సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అండ్ వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ సో చాలామంది లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెగన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఏదన్నా వీడియో అప్లోడ్ చే మీకు ఒక నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది సో దట్ ఏ వీడియో అయితే మీకు మిస్ అవు ఓకేనా ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోగా మరి కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్